ఉద్యోగులు నిరుద్యోగుల సమస్యలను రెడ్డి ఏనాడు పట్టించుకోలేదని తెలంగాణ ఇంటి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్ ఖమ్మంలో విమర్శించారు గంపెడు ఆశలతో రెడ్డిని గెలిపిస్తే ఆయన ఒక్కసారి కూడా ఉద్యోగులు నిరుద్యోగుల గురించి మాట్లాడలేదని మండిపడ్డారు ఆది నుంచి తెలంగాణ పోరాటంలో ముందు ఉన్న తనకు ఓటు వేయాలని ఆయన కోరారు ధర్మానికి అధర్మానికి ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని ఆయన చెప్పారు పోరాడడం తప్ప కొట్లాడడం తప్ప చట్టసభల్లో ప్రతి ఎన్నికల్లో ప్రశ్నించే గొంతును ఎన్నుకోవడం తప్ప ఇంకో మార్గాలైనటువంటి లేనటువంటి స్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది గంపెడు ఆశలతోటి పల్లారజే రెడ్డిని ఒకసారి ఎమ్మెల్సీని చేస్తే ఒక్కనాడు శాసన మండలిలో మాట్లాడకపోగా ఇవాళ ఎదురుదారడి దిగుతా ఉన్నాడు ప్రశ్నిస్తే ఏమొస్తుంది పరిష్కరిస్తా అని నువ్వు పరిష్కరించే మనగాడివే అయ్యుంటే